టీడీపీ ఆఫీస్ కి వాస్తు దోషం ఉందా అందుకే ఎంత కష్టపడ్డా కాలం కలిసి రావట్లేదా దీనిపై బావ చంద్రబాబు మనోగతం ఏంటి బావమర్ది బాలయ్య ఏమంటున్నారు మరోపక్క పార్టీ నేతల మాట ఏంటి ఈ ప్రశ్నలన్నీ రాజకీయ వాస్తుపై ఆసక్తి రేపుతున్నాయి చంద్రబాబు టీడీపీలో నిత్య శ్రామికుడు క్షణం తీర్క లేకుండా పార్టీ కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటారు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని నమ్ముతారు జాతకాలు వాస్తు ఫలితాలు అంతగా పట్టించుకోకుండా తనదైన శైలిలో రాజకీయం సాగిస్తుంటారు బావమరిది బాలకృష్ణ బావ చంద్రబాబు మాదిరిగా కాకుండా ముహూర్తాలు బాగా చూసుకుంటారు వాస్తు దోషాలు పట్టించుకుంటారు కష్టం ఒక్కటే చాలదు కాలం కూడా కలిసి రావాలని భావిస్తుంటారు బావ చంద్రబాబుకు తోడుగా టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పని చేయాలని బామర్ది బాలయ్య నిర్ణయించుకున్నారు అందుకే పార్టీ ఆఫీసు వాస్తుపై దృష్టి పెట్టారు పండితుల సలహాలు తీసుకుని దోషాలు సరిచేయాలని సూచనలు ఇచ్చారు అంతేకాదు నాయకులు కార్యకర్తల నమ్మకాన్ని గమనించి కార్యచరణ షురూ చేశారు ఎవరైనా ఇల్లు కట్టినా లేదా పార్టీ ఆఫీస్ కట్టినా వాస్తు చూసే కడతారు చంద్రబాబు గారికి వాస్తు మీద నమ్మకం ఉందో లేదో కానీ మాకందరికీ ఉండింది తర్వాత మన బాలకృష్ణ గారు వాళ్ళందరికి కూడా వాస్తు మీద బాగా నమ్మకం ఉండింది ఇంతకుముందు వచ్చి ఇదంతా కూడా పరిశీలన చేసి వారు చూపించారు వారు సూచన మేరకు చేస్తున్నారని కూడా నాకు తెలుసు చిన్న చిన్న లోపాలు గేట్ మార్పిడి కానీ ద్వారం ఇది కానీ మా నాయకుడు లోపలికి రావడానికి కూడా చిన్న వాస్తు దోషాలు ఉన్నట్టు గుర్తించి బాలకృష్ణ గారు వారితో పాటు కొంతమంది దీన్ని సరి చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి సూచన చేసిన మేరకు ఇది చేస్తున్నారు ఆగ్నేయంలో ఉన్న చిన్న ద్వారంలో మార్పులు చేస్తున్నారు అక్కడే ఉన్న సెక్యూరిటీ రూమ్ ని పూర్తిగా తీసేసి దాన్ని మరో చోట నిర్మిస్తున్నారు ఎదురుగా ఉన్న పెద్ద గేటును ఆగ్నేయంలో ఏర్పాటు చేయడానికి పనులు చేస్తున్నారు అయితే చంద్రబాబుకు ఈ విషయంలో అంతగా పట్టింపు లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు వాస్తు జాతకాలను నమ్మరని స్వశక్తిపైనే ఆధారపడతారని కష్టపడి ఫలితాలు పొందాలని చూస్తారని చెబుతున్నారు మా నాయకుడు ఎప్పుడు కూడా వాస్తును నమ్మరు వాస్తును గాని జాతకాలను గాని ఎందుకంటే వారు చాలా కష్టపడి ఏదైనా కష్టం చేస్తే కష్టపడితేనే అన్ని రంగాల్లో ముందుకు వస్తారనే ఒక ప్రగాఢంగా నమ్మే వ్యక్తి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తు ప్రకారం కాకుండా చంద్రబాబు గారు ఇంకోటి కూడా ఆలోచిస్తారు ఆయన ఇప్పుడు వాస్తు మీద నమ్మకం ఉండదు ఆయనకి ఆయన వ్యక్తిత్వం మీద ఆయన స్వశక్తి మీద ఆయనకే నమ్మకం ఉంది మా అందరూ కూడా నమ్మకం ఉంది కన్వీనియంట్ ఒకటిది చూస్తున్నారు రెండోది వాస్తు కూడా చూడటం తప్పేం లేదని నేను అనుకుంటున్నానండి ఆయన వాస్తు మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ గానీ చంద్రబాబు గారు ఉన్నారని నేను అనుకోను ఇంతకు బాలయ్య వాస్తు నమ్మకం ఫలిస్తుందా టీడీపీ జాతకం మారుతుందా బాబు కష్టానికి వాస్తు కలిసిస్తుందా ఈ ప్రశ్నలన్నీ ఆసక్తి కలిగిస్తున్నాయి ఏదేమైనా పార్టీ నేతల్లో మాత్రం నమ్మకాన్ని పెంచుతున్నాయి కార్యకర్తలు నాయకులు అభిమానుల అభిప్రాయం మేరకు ఈ చిన్న వాస్తు అంటే దాన్ని సరి చేసుకోవడానికి ఈరోజు పార్టీ కార్యాలయంలో ఈ ద్వారాన్ని ఇక్కడికి మార్చడం జరుగుతుంది వాస్తు దోష నివారణ కానీ రేపు 2014లో ఈ ప్రభావం చూపిస్తాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను తిరిగి తెలుగుదేశం పార్టీ గత వైభవం సంతరించుకుంటుందని నేను కోరుకుంటున్నాను బామర్ది బాలయ్య వాస్తు టీడీపీ నేతలకు టానిక్ లా మారింది మార్పులు చేర్పులు పార్టీ ఆఫీసులో కొత్త ఉత్సాహం తెస్తున్నాయి